నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లా 68వ ఎల్ఐసి భీమా వారోత్సవాలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీడియా సమావేశంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మానెప్ప మాట్లాడుతూ, ఎల్ఐసి సిబ్బంది ఎల్ఐసి ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎల్ఐసి భీమా వారోత్సవాలు 1/9/2024 నుంచి 7/9/2024 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏబిఎం అసిస్టెంట్ కాజా మోదిన్, ఎల్ఐసి డివిజన్ ప్రెసిడెంట్ జై భారత్ రెడ్డి, శేషాద్రిరావు, ఎల్ఐసి ఏజెంట్ గౌరవ అధ్యక్షుడు శంకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. జీవిత బీమా సంస్థ 68వ సంవత్సర వార్షిక బీమా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదోని పట్టణంలో ఏజెంట్స్ మరియు స్టాఫ్ అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎల్ఐసి సంస్థ గత 68 సంవత్సరాలుగా ప్రజల వద్ద నుండి ప్రీమియం రూపంలో డబ్బులు వసూలు చేసి ప్రతి పైసా కూడా దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగిస్తుంది. అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి బీమా సంస్థల్లో ఎల్ఐసి సంస్థ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఈ సంవత్సరం అవార్డు కూడా పొందింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చేసేటువంటి సేవింగ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి జీవిత బీమా సంస్థలో చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటూ ఉత్సాహంగా పనిచేయడమే కాకున్నటువంటి విధంగా తన బాధ్యతగా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని జీవిత బీమా యొక్క ఆవశ్యకతను, జీవిత బీమా సంస్థ యొక్క ప్రాధాన్యతను ప్రజలకి తెలియజేయడం కోసం ఒక ర్యాలీ నిర్వహించాము. ఆ ర్యాలీని మన గౌరవనీయులైన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మణప్ప గారు ప్రారంభించడం జరిగింది. సో ఇక ముగింపు సందర్భంగా ఇక్కడికి వచ్చి ర్యాలీ ఇక్కడ నిలబడింది. ఈరోజు ఇంకా ఏజెంట్స్కి క్విజ్ కాంపిటీషన్స్, సంగీత కార్యక్రమాలు ఇటువంటివి ఎన్నో వాళ్ళని ఉత్సాహపరిచే కార్యక్రమాలు మన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మనము బ్రాంచ్లో ఇంకా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన బ్రాంచ్ మేనేజర్ గారి ఇనిషియేటివ్ తీసుకొని మన మధు హాస్పిటల్ ఆధ్వర్యం వారి సౌజన్యంతో ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొద్దిసేపు